Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan, ఒకరిపై ఒకరు బ్లాక్మెయిల్ పాలిటిక్స్. టీడీపీ జనసేన పార్టీ అధినేతల వ్యవహార శైలి చూస్తుంటే ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు పర్యటనలో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి అధికారం అప్పగించాలని పదే పదే కోరుతున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి భవిష్యత్ గ్యారంటీ పేరుతో 6 హామీలతో మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను జనాల్లో పాపులర్ చేయడం కోసం బస్సు యాత్రలు కూడా మొదలుపెట్టారు. లోకేష్ చేస్తున్న పాదయాత్రకు బస్సు యాత్రలు అదనమన్నమాట. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. యాత్ర మొదలైన దగ్గర నుంచి జనసేనను గెలిపించండి, తనను ముఖ్యమంత్రి చేయండి అని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయితే ఏమి చేస్తారనే విషయాన్ని హామీల రూపంలో పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అంటే చంద్రబాబు అయినా పవన్ అయినా తమ పార్టీలను అధికారంలోకి తెప్పించమని, తమను సీఎంను చేయమని బతిమలాడుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు అధినేతల వైఖరిలో వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇద్దరులో ఎందుకింత వైరుధ్యాలున్నాయి? ఎందుకంటే ఒకరిని మరొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నట్లుంది. పొత్తులో భాగంగా తాను అడిగిన సీట్లు ఇచ్చేలా చంద్రబాబును మెంటల్గా ప్రిపేర్ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఇదే సమయంలో తానిచ్చిన సీట్లను తీసుకున్నట్లుగా పవన్ను మానసికంగా చంద్రబాబు రెడీ చేస్తున్నట్లుంది. జనసేన బలం బాగా పెరిగిందని, తాను పొత్తు పెట్టుకోకపోతే కాపుల ఓట్లు టీడీపీకి పడే అవకాశం లేకపోవడమే కాకుండా అధికారంలోకి రావడం కష్టమని పవన్ కలరంగిస్తున్నారు. అందుకు తన యాత్రకు వస్తున్న జనాలనే సాక్ష్యంగా పవన్ చూపుతున్నారు. ఇదే సమయంలో అసలు పార్టీ నిర్మాణమే జరగని జనసేనకు బలమైన అభ్యర్థులు దొరకడం కష్టమని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉన్న టీడీపీ సహకారం లేకపోతే జనసేనకు ఓట్లు పడడం కష్టమని పరోక్షంగా చంద్రబాబు చెబుతున్నట్లుంది. విడివిడిగా పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో ఇద్దరికీ బాగా తెలుసు. మళ్లీ రెండోసారి జగన్ సీఎం అవుతారన్న ఒక్క భయమే ఇద్దరిని పొత్తులు పెట్టుకున్నట్లుగా ప్రేరేపిస్తూ ఏదో పాయింట్లో కలుపుతుందంతే. వీళ్ళిద్దరికీ బీజేపీ కూడా తోడైతే అప్పుడుంటుంది సీట్ల షేరింగ్లో అసలు మజా. చూద్దాం ఏం జరుగుతుందో.